ప్రజలందరూ చూస్తున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ రిజల్ట్స్ వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టండి అధికారం ఉంది మా దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది మా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి మా దగ్గర దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పి విర్రవీగారు ఏం చెప్పారండి ప్రజలు బుద్ధి చెప్పారు మీకు ఈ రోజు నోటికి లొంగకుండా పట్టభద్రులందరూ మరి నీతి ప్రకారం ఓట్లేసి ఈ రోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు మాకొద్దు మీ పరిపాలన మీ రాజధాని మాకొద్దని చెప్పి క్లియర్ గా తీర్పిచ్చారు ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు వైజాగ్ ప్రాంత రాజధాని అనే మాటను విరమించుకోవాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా పులివెందల్లో సిగ్గుండాలి పులివెందల్లో పట్టభద్రులు తీర్పిచ్చారు క్లియర్ గా టీడీపీ మొత్తం ఆధిక్యత వచ్చిందండి రేపు మీరు అంటున్నారు గుప్పల్లో గెలుస్తారు గుప్పల్లో గెలవకముందే మీరు గెలవకముందే మేము గెలిచాం ఈ పులివెందల్లో రేపు రానున్న రోజుల్లో వైసీపీ పతనానికి నాంది ఇది రేపు ఈ రోజు ఏ విధంగా తీర్పు చెప్పారో రేపు అన్ని చోట్ల కూడా 175 నియోజకవర్గాలలో కూడా ప్రజలు ఇదే విధంగా తీర్పు చెప్పబోతున్నారు ఈ సైకో పరిపాలన వద్దు మళ్ళీ మాకు సైకిల్ రావాలని ప్రజలు ఈ రోజు తీర్పు చెప్పారు రానున్నది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అదే విధంగా నందిగావలో మళ్ళీ మేము పసుపు జెండా ఎగరేస్తారని డంకా బజాయిస్తున్నాం।